గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాదని పేపర్లో రూమర్స్. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. కోరికలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది, డెఫినెట్ గా చేయగలం అని అనుకుంటున్నాను. ఇక మెయిన్ నేను చెప్పింది మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు. గుజరాత్ లో 4వసారి ఆయన ఎప్పుడు 6.5 లక్షల తక్కువ మెజార్టీతో నెగల, ఈసారి 7,76,000 మెజార్టీ ఆయనకు వచ్చింది, ఆయన కేటాయించడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. సో ఈ గవర్నమెంట్ లో మరి నీటి, అది కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి నీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి, ఎవరైతే వాళ్ళు ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి కీ రోల్ తీసుకుని ఆ ఫండ్స్ అలొకేషన్ ఫాస్ట్గా వచ్చేలాగా చేస్తాం. ఈలోపు ఆ పరిమళ నుంచి ఆ ఉన్న లైన్కి ఆ మరమ్మతులు అన్నీ చేసి దానివలన ఒక 45-46 గ్రామాలకి, ఈ 70లో 45-46 గ్రామాలకి టెంపరీగా ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంజనీర్స్తో అది నేను మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. రేపు మా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకుని ఆ పని కూడా ప్రారంభించి తాత్కాలిక ఉపశమనం, దానికి పెట్టిన ఖర్చు రేపు ఆ పర్మనెంట్ దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యేలాగా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా చేస్తున్నాం. అలాగే ఈ గుర్రపు డెక్క ఈ నివారణకి ఒక డ్రైన్ గురించి మన కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. నేను కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక 2-3 బుల్డోజర్లు పర్మనెంట్గా ఇక్కడిచ్చి, ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే దోపిడీ అయిపోతుంది, ఆ ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళు డీజిల్ కొట్టించుకునేలాగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. నేను వెహికల్స్ తెలిసిన వాళ్ళ కంపెనీలో మా కంపెనీలో ఎక్కడో దగ్గర నుంచి తీసుకొచ్చి ఉంచి ఊర్లో ప్రయారిటీలో ఆ గుర్రపు డెక్కలు తీసేయటం, ఆ డ్రైనేజ్ ఆ పూడికలు తీసేయటం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రభుత్వ సహకారం తీసుకుంటూ వ్యక్తిగతంగా మా సహకారం ఆ రైతుల సహకారంతో ఇవన్నీ కూడా క్లీనప్ చేసుకోవాలి. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు, ప్రజలు కూడా వాటి బెనిఫిషియరీ ప్రజలు, బీదవాళ్ళు ఉంటే బెనిఫిషియరీ అతనేం చేయక్కర్ల, డబ్బున్నోడు అతనికి కూడా బెనిఫిట్ ఉంటుంది, ఏదో ప్రజలకు 4 ఉపయోగపడి చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా గుర్తింపు ఉండేలాగా వాళ్ళని సత్కారాలు చేసి ఆ ఊర్లో గౌరవించటం, ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకున్న వాళ్ళని. సో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ అండ్ డోనర్స్ పార్టిసిపేషన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ పూడికలు తీసేయటం ఇవన్నీ ఒక ప్రయారిటీలో చేసేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక ప్రణాళికకి ఫౌండేషన్ వేయటం అయితే జరిగింది. రాబోయే 4 రోజుల్లో డెఫినెట్గా దాని మీద ఒక షేపు తీసుకొచ్చి మనం కూడా ఈ డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నేను మా వాళ్ళతోటి రెగ్యులర్ మీటింగ్లే కాకుండా మీడియాతో కూడా ప్రతి 15 రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగొచ్చు పలానాది ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే ప్రజలకి నాయకులకి మధ్యన నాయకులందరూ వచ్చి మమ్మల్ని కలవలేరు, వారధి లాంటి వాళ్ళు మీ మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు ది పబ్లిక్. సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఆ బుల్డోజర్లు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఒక స్కీమ్ వేసిన తర్వాత త్రూ మీడియా ఇట్ విల్ రీచ్ పీపుల్. సో ఎలా జరగాలి అనే దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది. తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు, మంత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది.